కేటీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం నైన్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ కాల్ చేయండి తెలంగాణలో విద్యుత్ కొనుగోలు పవర్ ప్లాంట్ల నిర్మాణాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ను ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఈ పిటిషన్పై పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ జస్టిస్ జేబి పార్థివాలా జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఎదుట ఇరుపక్షాల వాదనలు వినిపించారు పిటిషనర్ తరపు ముకుల్ రోహత్ కి తెలంగాణ ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూత్ర కమిషన్ తరఫున శంకర్ నారాయణన్ తమ తమ వాదనలు వినిపించారు ఇది పూర్తిగా రాజకీయ కక్షితో వేసిన కమిషన్ అని ముకుల్ రోహద్కీ ధర్మాసనానికి తెలిపారు రాష్ట్రాల్లో ప్రభుత్వం మారిన ప్రతిసారి మాజీ సీఎంలపై కేసులు నమోదు చేయడం ఇటీవల కాలంలో పరిపాటిగా మారిందన్నారు విద్యుత్ విచారణ కమిషన్ నియామకంలో ప్రభుత్వం పరిధిని అతిక్రమించిందని అన్నారు ట్రిబ్యునల్స్ ఉండగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ఎలా న్యాయ విచారణ చేస్తారని అన్నారు కొత్త రాష్ట్రం విద్యుత్ సంక్షోభ నేపథ్యంలో విద్యుత్ కొనుగోలు చేసినట్లు చెప్పారు మార్కెట్ రేటు కంటే తక్కువగా తాము యూనిట్ మూడు పాయింట్ తొమ్మిది సున్నా రూపాయలకే కొనుగోలు చేశామని అన్నారు ఇది కక్ష సాధింపు చర్యని విచారణకు ముందే కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి దోషిగా తేల్చారని వాదించారు ఈఆర్సీ ఉండగా మళ్లీ విచారణ కమిషన్ అవసరం లేదన్నారు ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన లూథ్రా ప్రెస్ మీట్లో కేవలం ఎంక్వైరీ స్టేటస్ మాత్రమే చెప్పారని వెల్లడించారు దేశవ్యాప్తంగా పవర్ ప్రాజెక్టులు అన్ని సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మిస్తుంటే భద్రాద్రి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించారన్నారు దీంతో ప్రభుత్వ ఖజానాకు వ్యయం భారీగా పెరిగిందని అన్నారు ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు విద్యుత్ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ ఎలా పెడతారని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని సీజీఐ తప్పుబట్టారు కమిషన్ తన అభిప్రాయాలను ఎలా వ్యక్తం చేస్తారని ప్రశ్నించారు కమిషన్ న్యాయం చెప్పడమే కాకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అన్నారు కమిషన్ నుంచి నరసింహారెడ్డిని తప్పించి కొత్త చైర్మన్ ను నియమించాలన్నారు లంచ్ తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు కమిషన్ కొత్త చైర్మన్ ఎవరో చెప్పాలని ఆదేశించారు అందుకు ప్రభుత్వం తరఫు న్యాయవాది సమ్మతించారు కమిషన్ కొత్త చైర్మన్ పేరును వెల్లడిస్తామని న్యాయస్థానానికి తెలిపారు